అందరికీ నమస్కారం. అంత అందరు ఫోన్ చేసి ఇందాక ఎవరో ఇంత బర్త్డే అని విష్ చేస్తే నేను అన్నాను, ఏమయ్యా మీకు వయసు పెరుగుతుందేమో కానీ నాకు వయసు తగ్గుతుంది, సో అలాగే ఆ రకంగా విష్ చేయమని చెప్పాను. సో అలాగే అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గెలుతారు అంటే ఒక ఉదాహరణ నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. పరివర్తిని సంసారే మృత గోవన జాయితే సజాతోయిన జాతైన జాతి వంశ సమున్నతినని, అంటే పుట్టినవాడు తన పుట్టిన ఊరికి, తన పుట్టిన కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన జాతికి, తన పుట్టిన గడ్డకి, రాష్ట్రానికి, తన పుట్టిన దేశానికి ఎవరైతే కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారో చిరస్థాయిగా వాడు శారీరకంగా లేకపోయినా మన మధురస్మృతుల్లో అంటే మెనీ పీపుల్ డైలాగ్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలవ్డ్ ఫర్ ఎవర్. సో అలా మన జీవితాన్ని సద్వినియోగపరచుకున్నప్పుడు ఆ విధంగా మనం చిరస్థాయిగా మిగిలిపోతాం, మనకి ఒక తృప్తి ఉంటుంది. సో అలా అటువంటి జన్మకే ఒక నిజమైన ఒక పరిపక్వత, ఒక సార్థకత, ఒక అర్థం, ఒక పరమార్థం అని మా నాన్నగారిని చూసి ఆయన జీవించిన విధం కానీ విధానం కానీ ఆయన చేసిన సేవలు కానీ సమాజానికి నేను తెలుసుకున్నాను. సో అటువంటి ఆయన ఆ పుణ్యదంపతులు బిడ్డగా పుట్టినందుకు ఆ భగవంతుడికి నా వాగ్రత సంపరతో వాగ్రత ప్రతిపతి జగత పితరు వందే పార్థి పరమేశ్వరం. సో వాళ్ళ ఆ భగవంతుడికి ఆ తల్లిదండ్రులకి సదా నేను రుణపడి ఉన్నాను. అలాగే ఈ సంస్థ ఈ సినిమాలు చేయొచ్చు కానీ ముఖ్యంగా అటు సినిమా రంగమే కాకుండా ఇటు ఈ మన బసవతారక హిందూ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజలకి నా సేవలు అందిస్తున్నందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో అంటే పల్లెకెక్కి రాజు కాదు అంటాం మోసే బోయిలు ఎవరని, అలాగే రెండు చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, అలాగే మనందరూ కలవబట్టి అక్కడ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి, అక్కడ పనులు అయితేనేమి, లేకపోతే సినిమా రంగంలో అయితేనేమి అన్ని కూడా ఒక సమిష్టి కృషి. అందరం కలిసి పనిచేస్తేనే దాని ఫలితాలు దాని ఫలాలు అందరూ అందుకోగలుగుతారు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇందాక కేక్ తినిపిస్తే నేను మన షుగర్ కొంచెం బార్డర్ లైన్లో ఉందమ్మా ఎవరు మన సుధా గారికి చెప్తున్నాను కేక్ని బ్యాలెన్స్ చేయాలి. స్వీట్ అంటే మంచిగా వస్తున్నాయి ఇక కొత్త కొత్తగా స్వీటే వితౌట్ స్వీట్ అలా అంటే మన క్యాన్సర్ కూడా సంబంధించి దాని దగ్గరికి వస్తున్నాను. అంటే క్యాన్సర్ అని కూడా మనం తినే తిండి పదార్థాలు కానీ మన అలవాట్లు కానీ అలా మనబెట్టిన తిండి పదార్థాలు కానీ నిలుపుంచిన తిండి పదార్థాలు కానీ జంక్ ఫుడ్ కానీ అలవాట్లు సిగరెట్లు కానివ్వండి మందు కానివ్వండి ఇవన్నీ కూడా వీటి వల్ల క్యాన్సర్. దానికోసం మన ఆర్ఎండి ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్, దాని మీద ఎన్నో పరిశోధనలు చేస్తున్నాం. సో అంటే స్వీట్ కేక్ బయాప్సీ చేయాలి, తిన్న తర్వాత నన్ను బయాప్సీ చేయాలంటున్నాను సుధా గారు. సో ఇలా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లెక్చర్ కొట్టడానికి కాదు, వి హ్యావ్ అవర్ ఫౌండేషన్ డే ఆన్ ద 22nd ఆఫ్ దిస్ మంత్ జూన్. సో దట్ ఈస్ ద రియల్ సెలబ్రేషన్ వేర్ మోర్ దెన్ దిస్ బర్త్డే విచ్ మై సర్వీసెస్ అలాంగ్ విత్ యూ మీ అందరితో పాటు కలిసి కట్టుగా ఈ సేవ ఈ సేవలు అందించగలుగుతున్న భాగ్యం ఆ రోజు ఏదైతే మనం ఫౌండర్స్ డే ఫౌండేషన్ డే జూన్ 22 ఏదైతే ఒక మంచి ముహూర్తాన సంకల్ప బలీయంతో ఆ రోజు నాన్నగారు భూమి పూజ చేయడం ఈ ఆసుపత్రికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఈ ఆసుపత్రికి నిధులన్నీ సేకరించి అలాగే ఎంపీ ల్యాబ్స్ కానివ్వండి అలా సేకరించి ఏదైతే నాన్నగారి కలంలో దాని పరిపక్వత దాన్ని ఒక రూపం కల్పించారు ఆయన ఆయనకి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి అయితేనేమి మనం చేస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు మనకు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీసు లేకపోతే ఈ బ్యాంక్స్ మన బ్యాంకర్సు అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్సు అందరికీ ప్రతి ఒక్కరికి దాతలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం అందరూ కూడా పుట్టినరోజులు మీరందరూ కూడా ఇలాగే ఎందుకంటే ఇవాళ మనం ఒక తృప్తి మనకి బాధ్యత ఒక భారం కాదు మనకి ఇది ఒక బాధ్యత భారం కాదు
ఒక తృప్తి మనకి. ఇంత మంచి సేవ చేస్తున్నాం, ఇవాళ 40 పడకల ఆసుపత్రిగా మనలో ఈ నిరంతర అభివృద్ధి చెంది, అంటే నిరంతర అభివృద్ధి అంటే అటు సంఖ్య పెరిగి రోగుల సంఖ్య దాని తదనుగుణంగా మారుతున్న ఈ వైద్యంలోకి వస్తున్న ఆధునికమైన పరికరాలన్నింటినీ కూడా సేకరించి ఇవాళ మనం దేనికి తక్కువ కాకుండా ఏ ఆసుపత్రికి వాళ్ళకంటే మించి మనం నిజంగా చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ మన దేశంలోనే ఇవాళ మన బసవతారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ కన్సిడర్డ్ నంబర్ వన్ క్యాన్సర్ హాస్పిటల్ అమంగ్ సింగిల్ స్పెషాలిటీ నేను అనుకోవాలి. సో దానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి, మీలో ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడి నుంచి అందరూ ఈ సేవ ఇంకా ముందు అందించడానికి ఆ భగవంతుడు మీ అందరు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేస్తున్న ఎవరైతే క్యాన్సర్ బారిన పడి రోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్నగారు అనేవారు వైద్యో అదే సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు నేను అందరూ అర్చకుండని వైద్యో నారాయణో హరి అంటాం. దానికి అనుగుణంగా అందరు కూడా మీరు అందిస్తున్న సేవలకు మీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రతి పాత్రికేయులు కూడా ముఖ్యంగా ఏదైతే మనం చేస్తున్నామో సేవలు వాటిని ఎలాగైతే మనం ఈ క్యాంప్స్ నిర్వహిస్తూ మన మారుమూల గ్రామాల్లో కూడా మన ఏదైతే మన డాక్టర్లు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలతో కలుపుకుని ఇక్కడ డాక్టర్లతో కలుపుకుని ఏదైతే మనం మొబైల్ క్లినిక్ ఉందో వాటి ద్వారా మనం వాళ్ళ అవగాహన అలాగే వైద్యం రెండు అందిస్తున్నాము. సో అలా ఇంకా ముందు ఇంకా ఈ ఆసుపత్రి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగిందా, అది కూడా ఫేస్ వైజ్గా అది ప్లాన్ చేయడం జరిగింది. పూర్తిగా అందరికీ ఇంకా దగ్గరికి అందుబాటులో ఉండడానికని అవగాహన తీసుకురావడానికని సో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో భగవంతుడు మీ అందరు కూడా ఇక్కడికి వచ్చేస్తున్న నేను చెప్పాను ఇదో గుడి ఎవరైతే ఇక్కడికి ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం అలాగే ఎంతో భయోత్తులకు గురి చేసే రోగం ఇది, అటువంటిది కొంతమంది ఖర్చు దాని వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక వాళ్ళ స్తోమతని బట్టి అలాగే కొందరు సిగ్గుతో భయంతో ఒకసారి ఈ ఆసుపత్రిలో అడుగు పెట్టగానే అంటే సగం ఈ క్యాన్సర్ని వాళ్ళని మానసికంగా మనిషిని సగం చంపేస్తుంది ఈ క్యాన్సర్ బారిన పడిన రోగుల్ని. అటువంటిది ఈ ఆసుపత్రిలో అడుగు పెట్టగానే బతుకుజీ కూడా బతికాము మనం, ఒక ఆలయంలోకి వచ్చామని ఆసుపత్రి కాదు ఒక దేవాలయంలోకి అడుగు పెట్టాము అని ఏదైతే భయం దళాలు ఉన్నాయో వాటినన్నింటినీ దూరం చేసి మనం అందిస్తున్న సేవలు మనం చూపిస్తున్న ప్రేమ ఆత్మీయత వాటిలన్నిటికీ వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా ముందు ఇలాగే సేవల్ని అందిస్తూ అటు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్న ఈ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా అందరికీ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాన్ని సుఖ సంతోషాన్ని భోగభాగ్యాల్ని కీర్తి ప్రతిష్టల్ని శక్తి సంపదల్ని ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.